పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జనసేన పార్టీలో అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు దాసం ప్రసాద్, దాసం చిన్నతాతయ్యలు ఆధ్వర్యంలో సుమారు 150 మంది పార్టీలో చేరారు. వీరందరికీ తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అత్తిలి నుంచి యువత జనసేన పార్టీలో చేరడం జనసేన పార్టీకి మరింత బలం పెరిగిందని రామచంద్ర అన్నారు. రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కృషి చేస్తున్న అత్తిలి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు దాసం ప్రసాద్ కి అభినందనలు తెలిపారు. ఆయన ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి మరి బురదాలపాలెం గ్రామంలో జనతాదయ్ గారు రవి గారి సమక్షంలో మరి 150 మంది కార్యకర్తలు బొంతువారిపాలెం నుంచి బల్లిపాడి గ్రామం నుంచి మరి మన పార్టీలోకి జాయిన్ అవటం అంటే చాలా ఆనందకరం. ఎందువల్లంటే పార్టీ చాలా చెప్తున్నాయి, నవరత్నాలు అంటున్నాడు, ఆ రత్నాలు అంటున్నారు, ఈ రత్నాలు రత్నాలన్నీ బాగుంటే మన దగ్గరికి రావాల్సిన పనే ఉంది. వాళ్ళ పరిపాలన సరిగ్గా చేయట్లేదని మన నాయకుడు చెప్తున్నాడు. చెప్తున్నా గానీ మన నాయకుడిని వ్యక్తిగతంగా విమర్శించున్నారు తప్ప పోలవరం గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడరు, రాజధాని గురించి మాట్లాడితే మాట్లాడరు, భూముల గురించి మాట్లాడితే మాట్లాడరు. అసలు వాలంటరీ వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతుంది. మన డేటా వాళ్ళకి ఎందుకు పోవాలంటే దాని గురించి సమాధానం చెప్పరు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు అంటారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవినీతి అంటారు, లోకేష్ ఏమో ఏదో అంటారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే ముందర మనం ఐక్యతగా ఉండాలి. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి తణుకు నియోజకవర్గంలో జెండా ఎగరటం ఖాయం.